हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू माय चैनल इंडी चापलू मुलक्कड़लू कूर अद्रिपोये टेस्ट कदमी सो पूर्ति वीडियो चूडी थैंक यू सो मच मैं टेस्ट एलाता चूसन तरह टेस्ट चूसा चुपता फस्ट वीडियो चूस रही थैंक यू अंडी मुंदुगा चट्टिगिन्न तीसुकुन्नानु ना फेवरेट चट्टिगिन्न अंड अलागे अंदुलो नूने कूडा वेसुकुन्नानु अन्नमाट रेंडु पावुलु ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ ఎండి చేపలు మామూలుగా వండితే చాలా వరకు ఎండి చేపలు స్మెల్ వచ్చేస్తాయి ఇంటి నిండా అని చెప్పేసి చాలామంది వండడం మానేస్తారండి ఇష్టం ఉన్నా. కానీ ఇప్పుడు ఈ చేపలు అయితే పెద్ద ఎండి చేపలు, మనం ఈ విధంగా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎండి చేపలు ఉండేటట్టు పక్క వాళ్ళకి కూడా వాసన రాదు. సో ఈజీగా వండుకోవచ్చు. ముందుగా నూనె చక్కగా కాగిన తర్వాత వెంటనే ఆనియన్స్ వేసుకుందాం. చాలా సింపుల్ అండి, ఆనియన్స్ వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి 4-5. మంచిగా కలియబెట్టుకోండి, మంచిగా మగ్గాలన్నమాట. ఒక కనీసం ఒక 2 మినిట్స్ అన్న చక్కగా మగ్గాలి. ఆనియన్స్ పచ్చి పచ్చిగా ఉన్నా కసకస రమిలినప్పుడు అనిపించినా కానీ కూర టేస్ట్గా అనిపించదండి. సో అందుకని చెప్పేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వెయిట్ చేయండి, కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు. ఇప్పుడే కనుక నా ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఆనందంగా ఉండాలి, మంచి మంచి ఫుడ్ తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడే వంట నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా ఉండేలాగా నేను ట్రై చేస్తున్నాను మాక్సిమం. సో ఒకసారి ఉల్లిగడ్డలు కలియబెట్టుకున్నాం. కలియబెట్టుకున్న తర్వాత మీరు పసుపు అనేది దగ్గరగా పెట్టుకోండి. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని దాని తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మన డ్రమ్ స్టిక్స్ ములక్కాడలు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, అలాగే లవంగాల పౌడరు, అలాగే దాల్చిన చెక్క పౌడరు అరస్పూన్ వేసుకున్నాను. నేను మామూలుగా అయితే విడివిడిగా పొడి పట్టి పక్కన పెట్టుకుంటానండి. సో మంచి కలబెట్టుకోవాలి. అలాగే టమాటోస్ కూడా వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే కనిపిస్తుందండి, ఆయిల్లోనే ఫిష్ మగ్గితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం ఉప్పు, టమాటాలు కూడా ఒక 4-5 తీసుకున్నాను, కట్ చేసుకొని ఉప్పు వేసుకొని కలయబెట్టుకున్నాను అన్నమాట. చూసారు కదా, నాటు టమాటా కొంచెం పుల్లగా ఉన్న టమాటాను తీసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలయబెట్టుకున్న తర్వాత దీంట్లో కారాన్ని యాడ్ చేద్దాం. మనం దీనికి పులుపు ఎక్కువగా వాడతాం కాబట్టి కొంచెం పుల్లగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి కారం కరెక్ట్గా ఉంటేనే ఘాటు ఘాటుగా బాగుంటుందండి, తినడానికి కూడా చాలా చాలా స్పైసీగా చాలా కమ్మగా అనిపిస్తూ ఉంటుంది. వద్దని కూడా తక్కువ వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు దీంట్లో చింతపులుసుని పోసుకుంటున్నాను. చింతపులుసు ఎంత అంటే ఒక చిన్న కప్పుడు చింతపులుసు అన్నమాట. మీరు కావద్దు అనుకుంటే ఉత్తి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ పులుపు సరిపోతుంది అనుకుంటే, టమాటా ఎక్కువగా పుల్లగా ఉందనుకోండి ఉత్తి నీళ్ళు పోసేసుకోండి, లేదు అంటే కొంచెం చింతపులుసు యాడ్ చేసుకోండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకునేటి ఫిష్ని దీంట్లో యాడ్ చేసేయండి, డ్రై ఫిష్ని. తర్వాత కరివేపాకు వేసి ధనియాల పౌడర్ పచ్చి ధనియాల పౌడర్ వేసి దీన్ని మూత పెట్టేసుకొని దగ్గరకు వచ్చేంత వరకు, చూసారా నూనె పైకి తేలేంతవరకు మీడియం మంట మీదనే వేయించండి. పులుసు ఎంత చిక్క కావాలో చూసుకోండి. ముక్కను ఎక్కువగా కదిలించకూడదు, ఎక్కువగా అటు ఇటు ఊపకండి, ఎందుకంటే ఫిష్ కదా చెదిరిపోకుండా ఉండాలి. అండ్ ఇది పెద్ద ఎండి చేపల ముక్కలు మీకు దొరుకుతాయి, మాకు రాజమ్మ తెచ్చిపెట్టింది, థ్యాంక్ యూ రాజమ్మ. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర వేసుకొని కొంచెం అలా కలయబెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా ఒక 1 మినిట్ అలా మగ్గిస్తే చూసారా పులుసు చిక్కగా అయిపోయి, అంటే కూర చిక్కగా అయిపోయి గుత్తగా ముక్కలన్నీ పైకి డ్రమ్స్టిక్స్ అని తేలి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఇంకా టేస్ట్ చేద్దాం రండి. కూరేసాను, ఇప్పుడు కలుపుకొని మనం టేస్ట్ చేద్దాం రండి. కమ్ ఓకే, మనం కొంచెం వంగాలి ఎందుకంటే వీళ్ళకి కనపడదు కదా. ఓకే అసలు మంచి కాంబినేషన్ కదండి, అసలు ఇది సూపర్ కాంబినేషన్. సో ఫస్ట్ ఫోటో చెప్పలేదు
సో ఫస్ట్ ములక్కాడలు ఒకసారి తీసుకుని ఎంత రైస్ మనం చూస్తా అలా టేస్ట్ కొని చాలా బాగుందండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అన్న స్క్రీన్ షాట్ తీయనా ఇటు చూడు కదా. నిజంగా చాలా బాగుందండి. డెఫినెట్గా ట్రై చేయండి కదా. బాగుంది కదా మొలకాలు ఇంకా నేను మా మర్చిపోకుండా. బాయ్ బాయ్.